మీరు చూస్తున్నారు టెక్జా యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు, నిరుద్యోగులకైతే ఏపీపీఎస్సీ నుంచి ఒక పండగ లాంటి వార్త అయితే రావడం జరిగింది. ఏపీపీఎస్సీ నుంచి అయితే ఈ లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ రోజే రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఏపీపీఎస్సీ యొక్క జాబ్ క్యాలెండర్ అయితే ఉందో, 1180 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని గతంలో అయితే ఏపీపీఎస్సీ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా 3 డేస్ బ్యాక్ అయితే 3 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అయితే చేసింది ఏపీపీఎస్సీ. ప్రజెంట్ అయితే ఏపీపీఎస్సీ నుంచి మరో లేటెస్ట్ తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఈ 1180 ఉద్యోగాలలో 3-4 డిపార్ట్మెంట్ల ద్వారా మరి 4 నోటిఫికేషన్ అయితే ఈరోజు 29వ తారీఖు లేటెస్ట్గా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. ఈ నోటిఫికేషన్లో ఏ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ఈ 4 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారో పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్వర అయితే చూడండి. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి వచ్చిన లైక్, షేర్, కామెంట్ 100% అయితే చేయండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ నేను ఏపీపీఎస్సీ ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించిన అభ్యర్థులు తమ యొక్క ఓటీపీఆర్ని ఐడిని ఎలా మోడిఫై చేసుకోవాలో పూర్తి డీటెయిల్ ప్రాసెస్గా ఒక అప్డేట్ వీడియో అయితే చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైతే ఉంటే ఆ వీడియో అయితే చూడండి. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి గతంలో అయితే మీరు రిజర్వేషన్ అయితే అమలు లేదు, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళ యొక్క తమ యొక్క రిజర్వేషన్ సర్టిఫికెట్ అయితే తీసుకుని ఏపీపీఎస్సీలో రిజిస్టర్ చేసుకున్న ఓటీపీఆర్ ఐడిలోకి వెళ్ళి అక్కడ నుంచి మీ అధికారిక వెబ్సైట్లో ఓటీపీఆర్ ఐడిని మాడిఫై అయితే చేసుకోండి. ఎందుకంటే ఏపీపీఎస్సీ నుంచి అయితే ఆల్మోస్ట్ ఈ వారంలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు అయితే వెలువడే చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. దానిలో భాగంగా అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు 4 నోటిఫికేషన్లు అయితే ఏపీపీఎస్సీ నుంచి రిలీజ్ చేశారు. ఆ యొక్క నోటిఫికేషన్ యొక్క వివరాలను ఇప్పుడు చూపిస్తాను. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ psc.ap.government.in వెబ్సైట్ అనేది. ఈ వెబ్సైట్లో అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. దీనిలో ఫస్ట్ నోటిఫికేషన్ల వివరాలు అయితే ఇక్కడైతే ఆల్మోస్ట్ స్క్రోల్ అవుతుంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఒకసారి మేము చూసుకుందాం. ఇది 28వ తారీఖు నిన్న సాయంత్రం అయితే ఈ అప్డేట్ అయితే ఇచ్చారండి ఏపీపీఎస్సీ ద్వారా. దానికి అప్డేట్ ఈ రోజు నుంచి అయితే అధికారిక వెబ్సైట్లో అయితే అప్డేట్ అయింది. హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే ఇవన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు. పోస్ట్ ఆఫ్ తెలుగు రిపోర్టర్ ఇన్ ఏపీ లెజిస్లేటివ్ సర్వీస్ నుంచి అయితే మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అలాగే మరొక చూసుకుంటే పోస్ట్ ఆఫ్ లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆయుర్వేద డిపార్ట్మెంట్కి సంబంధించి డాక్టర్ ఎన్ఆర్సి జిఎన్ ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంకో 4వ నోటిఫికేషన్ చూసుకుంటే పోస్ట్ ఆఫ్ లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ హోమియో ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. మొత్తం 4 ఉద్యోగాల భర్తీకి అయితే ఏపీపీఎస్సీ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎవరైతే అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళైతే ఈ జాబ్స్కి సంబంధించిన అప్లికేషన్ నోటిఫికేషన్ యొక్క ప్రాసెస్ని డౌన్లోడ్ అయితే చేసుకొని మీరు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా ఈ ఉద్యోగాల అప్లై చేసుకుని అభ్యర్థుల యొక్క నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకొని ఎప్పటి నుంచి అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో ప్రజెంట్ అయితే నేను ఒక నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేసి మీకు పూర్తి సమాచారాన్ని ఒకసారి వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం మేము హార్టికల్చర్ ఆఫీసర్కు సంబంధించి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా. ఈ హార్టికల్చర్ ఆఫీసర్ అభ్యర్థుల యొక్క నోటిఫికేషన్ యొక్క వివరాలని పూర్తి సమాచారం, వయసు, పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి, మీకు ఎప్పటి వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్లై చేసుకోవడం టైం ఉందో మొత్తం అయితే ఈ నోటిఫికేషన్లో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు వివరాలు చూసుకునే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ఈ నోటిఫికేషన్ నిన్న సాయంత్రం అయితే అఫీషియల్గా అయితే ఏపీపీఎస్సీ అయితే రిలీజ్ అయితే చేసింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల యొక్క స్టార్టింగ్ బేసిక్ శాలరీ చూసుకునే 35,000 రూపాయల శాలరీ అయితే వస్తుంది. 18 నుండి 42 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అయితే ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీని యొక్క వయసు సడలింపు కూడా పెంచడం అయితే జరిగింది. ఓసీ అభ్యర్థులు కేవలం 42 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. అది ఏదైతే ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఇంకా మరో 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే పెంచడం అయితే జరిగింది. దీని యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసుకుంటే 11వ తారీఖు అక్టోబర్ 11వ తారీఖు నుంచి అయితే ఈ దీని యొక్క అప్లికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే నవంబర్ 2వ తారీఖు అయితే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు. మీరు psc.ap.in గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి ముందుగా అయితే మీరు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అయితే జనరేట్ అయితే చేసుకోవాలి. గతంలో ఎవరైనా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే వాళ్ళు మాత్రం అయితే కేవలం ఈడబ్ల్యూఎస్కు చెందిన అభ్యర్థులు ఎవరుంటే వాళ్ళు మాత్రమే మోడిఫై అయితే చేసుకుని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎలా భర్తీ చేస్తున్నారో జోనల్ వైజ్గా అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఏదైతే హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే జోన్ల వారీగా అయితే మొత్తం 39 ఖాళీలు అయితే ఉన్నాయండి. ఈ ఉద్యోగం
మొత్తం 39 ఉద్యోగాల భర్తీకి వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 నాలుగు జోన్ల ప్రకారం అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీని ప్రకారం మీరు ఏ జోన్ కేటగిరీ కింద వస్తారో, మీరు అర్హతలు కొన్ని ఉంటే ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి అప్లై చేసుకునే అభ్యర్థుల యొక్క క్వాలిఫికేషన్ చూసుకుంటే మస్ట్ ప్రాసెస్ 4 ఇయర్ బీఎస్సీ డిగ్రీ ఇన్ బీఎస్సీ హానర్స్ ఆర్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఎనీ అదర్ యూనివర్సిటీ నుంచి అయితే మీరు డిగ్రీ అయితే చేసి ఉండాలండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని అభ్యర్థుల యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇంకా అప్డేట్ అవ్వలేదు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే మరో వీడియో ద్వారా అయితే మీకైతే తెలియజేస్తాను. ఈ జాబ్స్కి ఎలిజిబుల్గా ఉన్న అభ్యర్థులు ఎవరు ఉండి ఈ నోటిఫికేషన్ అయితే ఈ నాలుగు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు కదా, ఆ నాలుగు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. మీరు ఒకసారి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు దీని యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అయితే కేటగిరీకి చెందిన అభ్యర్థులు 200 రూపాయల అప్లికేషన్ ఫీజు, అలాగే ఎగ్జామినేషన్ ఫీజు 120 రూపాయలు ప్లస్ అది యాడ్ చేసి పే చేయాలి. ఏదైతే బీసీ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే ఎగ్జామినేషన్ ఫీజు 120 రూపాయలు అని చెప్పి మినహాయింపుదే ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి నచ్చితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.